మంత్రి గారు నమస్తే. నమస్తే, ఏం బాగున్నావా? చాండ్రల తర్వాత వచ్చినావు. బాగున్నాను సార్. పవర్ కట్ పవర్ బిల్లు ఎక్కువైపోతున్నాయి సార్ రోజు రోజు. పవర్ బిల్లు ఎక్కువైపోతున్నాయి, పవర్ ఉంటేనే కదా పవర్ కట్ కాకూడదు. చెప్పు. పవర్ కట్ అయితే ప్రాబ్లమ్స్ కదా సార్ ఇందులో. నీకేం అర్థమైందిరా? పవర్ ఉంటేనే ప్రాబ్లం, పవర్ లేకపోతే ఏం ప్రాబ్లం? ఎప్పుడు చీకటే కదా. ఏమిటండి మీరు మాట్లాడేది? చీకటి ఉన్నా ఏం కాదు కదా సార్. పవర్ లేకపోతే టీవీ కంప్యూటర్ ఇవన్నీ ఆగిపోతాయి కదా సార్. యూత్ నీకెందుకయ్యా ఇంకా పవర్? ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. ఛార్జింగ్ ఉంటాయి కదా. నీలో పవర్ రావాలంటే ఇంట్లో పవర్ ఉండకూడదు. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. పెళ్ళైందా? పెళ్ళైంది సార్. అయిందా? మళ్ళీ ఏటికి ఇంకా పవర్? పిచ్చడు గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. పవర్ లేకపోతే ఇబ్బంది కదా సార్. అవునా? ఎంత కడతాడు బిల్లు? 3000 కడుతున్నా సార్. ఎన్ని గంటలు కరెంట్? 3 గంటలు ఇస్తాను సార్. 3 గంటలు ఇస్తాను. 3 గంటలకు ఎంత కడతాడు బిల్లు? 3000 కడుతున్నాం సార్. మళ్ళీ 24 అవర్స్ పెడితే ఎంత అవుతుంది బిల్లు? 10000 వస్తుంది సార్. 3 × 20 చేసుకో. 6000. 6000 ఎంత వస్తుంది? 6000 వస్తుంది. నెలకు 6000 కడతావా? 6000 కంటే 3000 బెస్ట్ లేండి సార్. కదా, పవర్ పెంచమంటా తగ్గిమంటావా? తగ్గించండి సార్. మీలాంటి పేద ప్రజలు పవర్ కట్టలేరనే భయ్యా, పవర్ కట్ చేసి పారేసింది. అది ఏం చెప్పేవరా? అర్థమైందా? ఇంకోసారి నా దగ్గర రాదు. పాచాల్ ధన్యవాదాలు. ప్రతి ఒక్కడు చెప్పేది వచ్చి పవర్ పెంచండి తగ్గించండి అని. ఎవడు బిల్లు కట్టాడు మాకు తెలుదా? కట్టింగే. హలో, మా ఇంటికి కట్టింగా?